సదిశలు అదిశరాశి పరిమాణం ఉండి దిశలేని భౌతిక రాశులను అదిశరాశులు అంటారు. ఉదాహరణ పొడవు, ద్రవ్యరాశి, కాలం, ఉష్ణోగ్రత మొదలైనవి. సదిశరాశి పరిమాణం మరియు దిశ కలిగిన భౌతిక రాశులను సదిశరాశులు అంటారు. ఉదాహరణ స్థానభ్రంశం, వేగం, త్వరణం, బలం మొదలగినవి. ఏ అనే భౌతిక రాశి ఒక సదిశరాశి అనుకుంటే దానిని ఈ గుర్తుతో చూసేస్తారు. సదిశల సంకలనం. సదిశ ఏ, సదిశ బి అనే రెండు సదిశలను తీసుకుని ఒకదానితో ఒకటి సంకలనం కావిస్తే వాటి ఫలిత సదిశ సదిశ సి ఈజ్ ఈక్వల్ టు సదిశ ఏ ప్లస్ సదిశ బి అగును. మొదటిది, సదిశల సంకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటించును. అనగా సదిశ ఏ ప్లస్ సదిశ బి ఈజ్ ఈక్వల్ టు సదిశ బి ప్లస్ సదిశ ఏ. రెండవది, సదిశ ఏ కామ సదిశ బి మరియు సదిశ సి అనే మూడు సదిశలను తీసుకుంటే వాటి సంకలనం సహచర న్యాయాన్ని పాటించును. సదిశ ఏ ప్లస్ సదిశ బి ప్లస్ సదిశ సి ఈజ్ ఈక్వల్ టు సదిశ ఏ ప్లస్ సదిశ బి ప్లస్ సదిశ సి అగును. మూడు, సదిశ ఏ కామ సదిశ బి రెండు సదిశలు. కే ఒక అదిశ అయితే కే ఇంటూ సదిశ ఏ ప్లస్ సదిశ బి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ సదిశ ఏ ప్లస్ కే ఇంటూ సదిశ బి. సదిశను అంశాలుగా విభజించుట. ఎక్స్ వై తలంలో ఏ అనే సదిశను ఊహిస్తే మూలబిందు 0 నుండి ఏను అంతరాళంలోకి తీటా కోణంతో గీసినా ఏ యొక్క తుది బిందువు ఎక్స్ అక్షంపైకి ఒక లంబం, వై అక్షంపైకి ఒక లంబం గీస్తే ఎక్స్ అక్షంపైకి మూలబిందువు నుండి లంబం వరకు ఉన్న దూరం ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ తీటా. అదేవిధంగా వై అక్షంపై మూలబిందువు నుండి లంబం వరకు ఉన్న దూరం ఏ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా అగును. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ వై స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ సైన్ స్క్వేర్ తీటా, మరియు టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ వై బై ఏఎక్స్. సదిశా సంకలన ఫలిత స్వభావం. రెండు సదిశలను సంకలనం చేస్తే వచ్చిన ఫలిత విలువ యొక్క పరిమాణం వాటి విడి పరిమాణాల మొత్తానికి సమానం. బలంను అంశాలుగా విభజించుట. ఒక వస్తువు ప్రయోగించిన బల పరిమాణంలో ఎటువంటి మార్పు లేకుండా దానిని బల అంశాలుగా విడదీసే ప్రక్రియను బలాంశిక విభజన అని చెప్పవచ్చు. సాధారణంగా బలం రెండు లంబాంశాలుగా విభజన చెందును. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ వై స్క్వేర్. కప్పి యొక్క తన్యతా బలాంశాలు. M1 M2 ద్రవ్యరాశులు గల రెండు వస్తువులను ఒక కప్పీకి రెండు వైపులా వేలాడదీస్తే ఆ రెండు ద్రవ్యరాశులు త్వరణం ఏలో చలించును. M1 గ్రేటర్ దాన్ M2 అయితే M1 పై పనిచేసే బలం తాడులో తన్యత పైకి, గురుత్వాకర్షణ బలం MG క్రిందకు పనిచేయును. M1 ద్రవ్యరాశి ఎక్కువగా ఉండటం వలన త్వరణం కింద వైపుకు పనిచేయును. అప్పుడు ఫలిత బలం ఈజ్ ఈక్వల్ టు M1G-T, అనగా తన్యతా బలం కన్నా వస్తువు భారం ఎక్కువగా ఉండును. అదేవిధంగా M2 ద్రవ్యరాశి తక్కువ కనుక త్వరణం పైవైపుకు పనిచేయును. ఫలిత బలం ఈజ్ ఈక్వల్ టు T-M2G, అనగా తన్యతా బలం వస్తువు భారం కన్నా అధికమగును. ఇక్కడ తన్యతా బలం టీ వస్తువు భారంనకు పరిమాణంలో ఇంచుమించు సమానంగా ఉండి దిశలో వ్యతిరేకంగా ఉండును. భారం MG ను MG కాస్ తీటా, MG సైన్ తీటాగా విడదీయవచ్చు. వేగ లంబాంశాలు. ఒక వస్తువును కొంత కోణంతో కొంత వేగంతో గాలిలోకి విసిరితే అది కొంత దూరం ప్రయాణం చేసి నేలను చేరుతుంది. వస్తువుకు క్షితిజ సమాంతర రేఖ UX మరియు నిలువుతలంలో వేగం UY అనుకుంటే క్షితిజ సమాంతర వేగం UX ఈజ్ ఈక్వల్ టు యు కాస్ తీటా, క్షితిజ లంబ వేగం UY ఈజ్ ఈక్వల్ టు యు సైన్ తీటా అగును. ఫలిత వేగం యు ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ UX స్క్వేర్ ప్లస్ UY స్క్వేర్. పారాచూట్లో తన్యతా బలం. పారాచూట్ పైకి ఎగిరినప్పుడు పారాచూట్ దారాల్లో ఉండే తన్యతా బలం పారాచూట్లో వేలాడే వస్తువు లేదా మనిషి భారానికి సమానం. వస్తువు లేదా మనిషి భారం MG అనుకుంటే క్షితిజ సమాంతరంగా దాని భారం MG కాస్ తీటా, లంబ దిశలో MG సైన్ తీటా అగును.